తెలంగాణ ప్రజల్లో ఓవైసీ సోదరులు వైషమ్యాలు రాజేస్తున్నారని రాజేందర్ నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే ఓవైసీ బ్రదర్స్ వైషమ్యాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాజేంద్ర నగర్ అత్తాపూర్ శివాజీనగర్ కాలనీలో ప్రకాష్ గౌడ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం బూత్ లెవెల్ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అసౌదీన చరిత్ర ఆయన మాటలు చూస్తుంటాం. రాత్రి అక్బరుద్దీన్ మాట్లాడిన కొంతమంది చూడవచ్చు, మీరు తిప్పికొట్టవలసిన అవసరం కూడా వస్తుంది. అలాంటి మాట మాట్లాడదు ఎప్పుడే. కానీ మన భారతదేశంలో మన తెలంగాణ గడ్డదమ్మలాక్కున్న ముస్లిం సోదరుల మందిరం మనం అందరం వాళ్ళ ఎలక్షన్ ఆయన నిద్ర కొడుతుంది. మనం నిద్ర కొడితే చాలా ఇబ్బంది. అందుకని మేము మన అందరూ చెప్తున్నాను, ఎవరేమన్నా మన పట్టుదలైనా మన కాల్ చేసి చూపెట్టాలి. నేను ఈయన దొంగ రేపు రోజు కొద్దిగా పోయి సగం చేయలేను. అదే మైకాయ తూకొని మీరే గీతానే వాళ్ళ పబ్లిక్ గీతాను. అందుకని నేను ముస్లిం సోదరు కూడా నిన్న నాకు చాలా పెద్ద ఎత్తున అసలు 2000 మందితో జులు తీసిన అందులో 500 మహిళలు మైనార్టీ మహిళలు. ఒకటి అన్న బాయ్ అమర కేసీఆర్ బాయ్కి జీతాతే ఆపు జీతాకేమన్నాను. హాయ్, దిస్ ఇస్ సిద్ధి ఇద్నాని అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.